वेलकम टू मई चैनल अत्तम्मा चेती वंटा अत्तम्मा चेती वंटलो ई रोजु मनमु 10 रकाल दोसलु वेला वेयालो चूडबोतुन्नामु ई वीडियोनि लास्ट वरकु चूडंडी फ्रेंड्स मरी एला वेयालो चूद्दामु चूडंडी मुंदुगा दोसपिंडी रेडी चेसी पेट्टुकोवाली केजी बियानिकि काल केजी मिनपप्पु వేసీ నానబెట్టి గ్రైండర్ చేసి నైట్ చేసి పెట్టుకుంటే పొద్దున రెడీ అయిపోతుంది దోసపిండి. మరి దోసపిండిలో salt తగినంత చిటికెడు సోడా వేసి కలిపి పెట్టేసాను రెడీ చేసి. మరి ఇప్పుడు దోసపిండి రెడీ అయిపోయింది. తర్వాత వైట్ చట్నీ కొబ్బరి వేర్చనగ పప్పు సాయి పప్పు పచ్చిమిర్చి వేసి చట్నీ రెడీ చేసేసానండి. ఇప్పుడు आलू मसाला मीकु चूपिंचानु कदंडी एला चेयाला दोसलोकी मसाला दोस वेयबोतुन्नानु चेप्पानु कदा. मरी नेनु आलू मसाला रेडी अयिपोयिंदी. कारं बीट्रूट क्यारेट कोत्तिमीर पच्चिमिर्ची पेद्दुल्लिपाय नेय्यि कोडिगुड्लु मरी अन्नी रकाल 10 दोसलु एसी चूपिस्तानु फ्रेंड्स. मरी चूद्दामा सरे ओके चूडंडी फ्रेंड्स इप्पुडु मनमु आनियन दोश वेयबोतुन्नामु सरेना ओके. मुंदुगा मंचिगा दोश वेसुकोनी इवन्नी तुरिमि पेट्टेसानु फ्रेंड्स. बागा తురుముకుంటేనే చాలా బాగుంటది సరేనా ఓకే. ఇప్పుడు బాగా కొంచెం కాలాలి. పిండి మీదే నూనె వేయబడలేదు. ఇప్పుడు వేస్తే చాలా బాగుస్తది. ఇది ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. మరి ఎలా చేసుకోవాలో సరేనా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మరి కొంచెమన్నా ఇలా కాల్తే ఈ పక్క పచ్చిగా లేకుండా వస్తది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వేసుకోండి ఫ్రెండ్స్ సరేనా. ఇప్పుడు ఆనియన్ దోశ రెడీ అయిపోయింది ఓకే. చూడండి ఇలా కాలాలి. చూడండి ఇప్పుడు కారం దోశ వేయబోతున్నాను. మరి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో పిండి. నీటుగా వేసుకుంటే చాలా బాగుంటది. మరి కారం వేసేద్దాం. ఇప్పుడు కారం నెయ్యి చూడండి ఫ్రెండ్స్ ఎర్ర కారం నెయ్యి దోశ చాలా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్ చాలా బాగుంటది. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో చూడండి టేస్ట్ చాలా బాగుంటది. ఎస్ఎస్ఎం కదా ఓకే. ఇప్పుడు కారం దోశ రెడీ చూడండి. మరి ఒక 2-3 నిమిషాలు అయితే చాలు ఫ్రెండ్స్ దోశ కాలనాటికి. చాలా ఎక్కువ సేపేం పట్టదు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో దోశ. మరి తీసేద్దామా ఇప్పుడు. ఇలా కాలాలి. కారం దోశ రెడీ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా దోశ వేస్తున్నాను. ఒక 2-3 నిమిషాలు దోశ కాలితే ఎర్రగా వచ్చేస్తది. మరి ఇప్పుడు మసాలా వేసేద్దాము దోశకి. అలా వేస్తే పిల్లలు కూడా చాలా బాగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సరేనా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు
కొంచెం ఆయిల్ వేసేద్దాము మసాలా మీద ఏం పడలేదు ఆయిల్ రౌండ్ వేసుకుంటే చాలు చుట్టూరు ఆల్్రెడీ మసాలా రెడీ చేసేసాము కాబట్టి మేము చూడండి ఎంత బాగా కాలిందో మరి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి సరేనా క్రిస్పీ క్రిస్పీగా వచ్చేసింది మరి ఇప్పుడు మసాలా దోశ రెడీ తీసేద్దామా మరి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వెజిటేబుల్ క్యారెట్ దోశ వేస్తున్నాము చూడండి మరి ఇప్పుడు వెజిటేబుల్ వేసేద్దాం మరి చాలా బాగుంటుంది క్యారెట్ పిల్లలు కూడా మంచిగా తింటారు కొంచెం వెజిటేబుల్ క్యారెట్ వేసాను మరి కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ఒక చిటికెడు మిరియాల పొడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం మరి ఓకే చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ మరి ఆయిల్లో ఉడికిపోయింది కూడాను చాలా బాగా ఇలా ఇలా వేసుకుంటే టేస్టీ టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి క్యారెట్ దోశ ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు వెజిటేబుల్ బీట్రూట్ దోశ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మరి చాలా బాగా వస్తుంది వేసేసాము కదా ఇప్పుడు బీట్రూట్ వేసేద్దాం మరి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా హెల్దీ హెల్దీగా సరేనా ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు కారం ఒక చిటికెడు మిరియాల పొడి కొంచెం ఆయిల్ వేసేద్దాం ఇప్పుడు రెండు మూడు నిమిషాలు అయిపోద్ది చూడండి రెడీ అయిపోయింది మరి దోశ బీట్రూట్ దోశ బాగా మంచిగా కుదిరింది ఇప్పుడు క్రిస్పీ క్రిస్పీగా కూడా కుదిరింది బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ సరేనా తీసేస్తున్నాను మరి బీట్రూట్ చూడండి ఫ్రెండ్స్ దోశ కారం మసాలా వేస్తున్నాను చాలా బాగుంటుంది చూడండి మరి కొంచెం కారం కొంచెం తెల్ల చట్నీ వేసాను కదా కొంచెం ఆయిల్ వేసేసి తర్వాత చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఇలా వేసుకోవచ్చు వేయండి చాలా బాగుంటుంది ట్రై చేయండి సరేనా చూడండి ఇప్పుడు మసాలా ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని అంత అయిపోయింది కదా ఇప్పుడు మసాలా కారం దోశ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్
ఎంత మంచిగా బాగా కాలింది. ఎప్పుడైనా దోశ మంచిగా రెడ్డుగా కాలాలి, అప్పుడే దోశ టేస్టీగా ఉంటుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెయ్యి ఆనియన్ కారం మూడు కలిపి దోశ అయిపోతున్నాను ఫ్రెండ్స్, చూడండి మరి. ఓకే, కారం నెయ్యి ఇప్పుడు నెయ్యి కారం ఆనియన్ వేస్తే చాలా బాగుంటుంది మరి, టేస్టీ టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనమే ఇంట్లో అన్నీ చేసుకోవచ్చు మరి, అన్నీ ఇంట్లో ఉండేటివే మరి, మేమేం కొత్త ఏం తేబడలేదు. బియ్యం ఇంట్లో ఉంటాయి, పప్పులు ఇంట్లో ఉంటాయి, కొంచెం ఓపిక పడితే అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్, చేసుకోవచ్చు మరి. సరేనా చూడండి, ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాలిపోయిందో మరి. ఇలా కాలితే నెయ్యికి బాగుంటుంది. సరే, చాలా రుచికరమైన కారం నెయ్యి రెడీ అయిపోయింది. కారం ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్ కారం దోశ వేస్తున్నాను చూడండి మరి, చాలా బాగుంటుంది. సరేనా, కొంచెం వేసుకుంటే చాలు, ఒక స్పూను కారం, అర స్పూను ఇప్పుడు ఇలా మంచిగా దోశకి మంచిగా పట్టించేసేయాలి చట్నీ, అప్పుడే ఉడకద్ది కదా చాలా బాగుంటుంది. ఇప్పుడు బీట్రూట్ క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి అక్కడక్కడ వేస్తే తగిలితే బాగుంటుంది పచ్చిమిర్చి. మరి దీనికి అవి వేయలేదు కదా మిరియాల పొడి అది, అందుకని కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఆనియన్. ఇప్పుడు ఆయిల్ వేద్దాము, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో దోశ మరి. చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే నోరు ఊరిపోతుంది, చాలా కలర్ఫుల్గా ఉంది అసలు దోశ, ఎంత బాగా కాలిందో మరి. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, పిల్లలు చాలా బాగా తింటారు. ఇలా వేసినప్పుడు సిమ్లో పెట్టుకోండి, ఇప్పుడే కాలిపోయింది కదా కొంచెం వెజిటేబుల్ ఉడకనాటికి, ఇలా సిమ్లో. ఇప్పుడు రుచికరమైన వెజిటేబుల్ దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గుడ్డు దోశ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, దోశ వేయటంలోనే చేయాలి నీట్గా, చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు గుడ్డు దోశ వేస్తున్నాను చూడండి, ఒక స్పూను తెల్ల చట్నీ వేసాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎర్రకారం అర స్పూన్ వేసాను మరి. ఇప్పుడు గుడ్డు వేసేద్దామా, చూడండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి తిప్పేసేదేను. ఓకే, చాలా బాగా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్
బాగా కాలిపోయింది గుడ్డు దోసి కొంచెం ఇలా తిరగేసి కాల్చాలి చాలు కొంచెం చాలు మరి ఎక్కువగా ఉండకూడదు కాలిపోద్ది ఇలా రెడీ చేసి సిమ్ లో మళ్ళీ కొంచెం సేపు కాల్చుకుంటే చాలు సరేనా ఇలా చూడండి ఫ్రెండ్స్ గుడ్డు దోశ రెడీ అయిపోయింది మరి తీసేద్దామా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కారం ఆనియన్ గుడ్డు దోశ ఇస్తున్నాను మరి చూడండి చాలా బాగా వస్తున్నాయి ఓకే ఇప్పుడు కారం గుడ్డు కొంచెం ఆయిల్ వేసేసి దోశ రెడీ చేసేసేదేను చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చేసింది మరి ఇప్పుడు ఆనియన్ వేసేద్దాము ఆనియన్ కొంచెం కొత్తిమీర చాలు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఎంత బాగా ఆనియన్ గుడ్డు కారం దోశ చాలా బాగా వచ్చేసింది చూడండి చాలా బాగా కాలింది గుడ్డు దోశ మంచిగా కాలితేనే ఫ్రెండ్స్ బాగుంటుంది పచ్చిగా బాగుంటుంది సరేనా ఇప్పుడు దోశ తిప్పేద్దాం మరి ఓకే గుడ్డు కారం ఆనియన్ దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు 10 రకాల దోశలు ఎలా వేసామో చూసారు కదా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ దోశలు మసాలా ఐటెం ఎలా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇవన్నీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత మంచిగా ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్